పాఠశాల విద్యా శాఖ మంత్రి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజకీయ పలుకుబడి అధికారుల అండదండల తోటి జరుగుతున్నటువంటి ప్రభుత్వ అక్రమ బదిలీలని ప్రభుత్వ అవినీతి బదిలీలని ప్రభుత్వ దుడ్డిదారు బదిలీలని నిబంధనలు తుంగలో తొక్కి నడుస్తున్నటువంటి అక్రమ బదిలీలని రద్దు చేయాలని చెప్పి నిలుపుదల చేయాలని చెప్పి బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులకి జీతాలు తక్షణం చెల్లించాలనేటువంటి రెండింటి మీద ఆంధ్రప్రదేశ్ ఐకుపాధ్యాయ ఫెడరేషన్ ఈ యొక్క సాయంత్రం వేళ డిఓ కార్యాలయంలో ఒక మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున మేము చెప్పదలిచింది ఏమంటే ఉపాధ్యాయుల బదిలీలకి నిర్దిష్టమైనటువంటి బదిలీలు రూపొందించిన తర్వాత బదిలీలు ప్రారంభం కాకముందు 200 మందిని అక్రమ బదిలీలు చేశాం. బదిలీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకో 500 మందికి అక్రమ బదిలీలు చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కేటగిరీ 1 ఇస్తున్నాం, కేటగిరీ 2 ఇస్తున్నాం, రోడ్డు పక్క ప్రాంతాలు ఇస్తున్నాం. అంటే ఏ అందదండలు లేని సాధారణ ప్రజలేమో ఎక్కడెక్కడికో పోవాలా? నీ చుట్టూ తిరిగే వాడికి ఈ యొక్క ఈ అర్థమైనటువంటి బదిలీ చేస్తావా? దీనికి బొత్సారని సమాధానం చెప్పాలని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. పైగా ఆయన అంటున్నాడు ఒక మంత్రిగా మాకు అధికారం ఉంది, మేము చేసుకున్న తప్పేంటి అన్నాడు. మేము చేసుకున్న తప్పైందని చెప్పడానికి బొత్సకి బుద్ధి ఉండాలా, సిగ్గుండాలని చెప్పి స్పష్టం చేయదలిచింది. ఏ రకంగా నువ్వు ఈ యొక్క ఇవాళ ఉపాధ్యాయుల బదిలీలో సాంకేతిక కారణాల వల్ల నో వేకెన్సీ ప్లేసులో కంప్యూటర్ వ్యాపారం ఉంటే అలాంటి వాళ్ళకి న్యాయం చేయమని అడిగితే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు పొందుంటాడు ఆయన. లెఫ్ట్ ఓవర్ వేకెన్సీల కోసం ఎప్పుడైనా వాడి కమిటీ పెట్టాలని చెప్పి నేను ప్రశ్నించా. మరి వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు పెట్టి ఇప్పుడు అందుదారు బదిలీలు ఈ అవినీతి బదిలీలు చేయడానికి కేటగిరీ 1 ఓపెన్ చేసి 2 ఓపెన్ చేస్తే నీకు అధికారం ఉంటే అధికారం ఎవరిచ్చాడని చెప్పి అంటే ప్రభుత్వం ఒక నియమనిబంధన ప్రకారం నడుస్తుందా, ఒక అధ్యయనం ప్రకారం నడుస్తుందా, ఒక సమర్థమైన నడుస్తుందా, నీ ఇష్టాంగంగా నడుస్తుందా అనేది జగన్మోహన్ రెడ్డి ఈ విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ బదిలీ నిలుపుదల చేయాలంటున్నాం, చేసిన బదిలీ రద్దు చేయాలన్నాం. చేస్తావా చేయవా నేను ప్రశ్నిస్తున్నా, ఉపాధ్యాయ సంఘం ప్రశ్నిస్తున్నాయి, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానంతో ఈ బొత్స వచ్చిన బొంకుడు సమాధానం చెప్తే మాత్రం నిజాయితీగా ఉండదని చెప్పి చెప్పదలిచింది. అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా తక్షణం జీతాలు చెల్లించాలని చెప్పి ఇప్పటికే ఇప్పటికి కూడా ఈ నెల జీతంలో రాబోయే నెల కూడా జీతం ఉంటాయని పదవి ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందిన పరిస్థితికి వచ్చారు. అందువల్ల మీ మీ సాంకేతిక విషయాలు ఏమైనా కావచ్చు, కానీ ఉపాధ్యాయులు జీతాలు నువ్వు మ్యాపింగ్ వ్యవహారం సిఎఫ్ఎంఎస్ ఇట్లా ఏదో చెప్పి వ్యవహారం చేసినా అదేం కుదరదు. తక్షణం జీతాలు చెల్లించే పద్ధతి ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.